నరసింగ్ యాదవ్ గారు, ఆయన భార్య, అలాగే ఆయన కుమారుడు. నమస్తే అండి. తనకి హెల్త్ స్పాయిల్ అవ్వడానికి రీజన్ ఏంటండి? అసలు నాకు ఇంకా కూడా ఇదంతా అయిపోయిందా, ఇంకా లేరా మనతో అని జీవించుకోలేకపోతున్నాను ఈ వార్త మాత్రం. మనల్ని ప్రేమించే వాళ్ళు, మనల్ని మంచి చూసుకునే వాళ్ళతో ఉంటే జీవితం అది 50 ఇయర్స్ కాదు, 5 ఇయర్స్, 10 ఇయర్స్ ఉన్నా అలాంటి వాళ్ళతో ఉంటే చాలు. 20 ఇయర్స్ అంటే చాలా తక్కువ టైమే అండి మీరు ఆయనతో ఉన్నది. బట్ ఐ హావ్ లీడ్ మై లైఫ్, ఐ హావ్ లీడ్ మై బెస్ట్ ఆఫ్ మై లైఫ్. నిజంగా నేను నర్సింగ్ యాదవ్ కొడుకని నాకు చాలా హ్యాపీగా ఉంది చెప్పుకోవడానికి. లుక్ అలా ఉన్నా కూడా మై హార్ట్ ఈజ్ వెరీ నైస్ అండి, ఈజ్ వెరీ సాఫ్ట్. చిన్న పిల్లల మనుషత్వం తను. నేను అంటున్నాను కదా, నేను ఏ రోజు నాకు ఒక బాబు అనుకోలే, ఇద్దరు బాబులు అనుకున్నానండి. నాకెందుకో ఇంకా హాస్పిటల్లో ఉన్నారు, ఒకరోజు ఇంటికి వస్తారు అని ఏదో ఫీల్ ఉంది. ఇలా తిరిగి చూస్తే నా పర్సన్ నా పక్క లేదనే ఫీలింగ్ మాత్రం చాలా. నోబడీ కెన్ రీప్లేస్ దట్ ప్లేస్. అసలు నేను ఏ రోజు తనని హస్బెండ్ లాగా ట్రీట్ చేయలేదు. మై ఫ్రెండ్, నేను ఏదైనా షేర్ చేసుకోవచ్చు అండి. ఈయన ఇలా కాల నేను ఎలానా ఉండొచ్చు, అలా ఉండే అండి. నాకు నాకు ఏ రెస్ట్రిక్షన్స్ లేదండి. నాకు తను చేసుకుంది కూడా నీకు అమ్మ నాన్న నేనే అని చెప్పి చేసుకున్నాడు. లాస్ట్ మూమెంట్ వరకు కూడా తను నన్ను అలానే చూసుకున్నాడు. ఏమని పిలిచేవాళ్ళు అండి? చిత్రాన్ని పిలిచేవాళ్ళ? ఒక రోజుకి 100,000 సార్లు పిలుస్తాడు అండి నా పేరు. అసలు మా వాళ్ళందరూ అంటారన్నమాట, చాలా అదృష్టవంతులు, ఇన్నిసార్లు పిలుస్తాడు మీ ఆయన నిన్ను. ఇదంతా ఒక డ్రీమ్ లాగా అయిపోయింది అంతే. నాకు అది ఒక్కటే గోల్, నాకు డాడీ పేరు నిలబెట్టాలని. నేను ఒక్కడే మా నాన్నని కోల్పోయినానని ఒక ఒక ఇంప్రెషన్లో ఉండిపోయాడు అనమాట. ఆ రోజు చూసన్నాడు, అమ్మ మా డాడీకి ఎంతమంది ఉన్నారా, ఎంతమంది కోసం, ఎంతమంది మా డాడీ కోసం ఏడుస్తున్నారా. బతికితే అలా బతికితే చాలా అనిపించింది. మంచితత్వం అంటే నేను డాడీ నుంచే నేర్చుకున్నాను అంతా. ప్రేక్షకుల అభిమాన నటులు నరసింగ్ యాదవ్ గారు ఇక లేరు, ఇక రారు. అయినప్పటికీ ఆయనకున్న అభిమానులు ఎప్పటికీ ఆయన్ని మర్చిపోలేనటువంటి సినిమాలను, తీపి గుర్తులను ఈ ప్రపంచానికి వదిలి వెళ్ళారు ఆయన. ప్రస్తుతం మనతో పాటు ఆయన భార్య, అలాగే ఆయన కుమారుడు ఇద్దరు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడదాం వాళ్ళతోటి. నమస్తే అండి. నరసింగ్ యాదవ్ గారు లేరు అంటే ఎందుకో నమ్మబుద్ధి అయ్యట్లేదు. ప్రేక్షకులైతే అంత ఈజీగా ఆయన్ని మర్చిపోలేరు, మీరైతే ఎప్పటికీ మర్చిపోలేరు. ఎలా అండి అసలు మీ పరిచయం ఆయనతో? నాకు ఇంకా కూడా ఇదంతా అయిపోయిందా, ఇంకా లేరా మనతో అని జీవించుకోలేకపోతున్నాను ఈ వార్త మాత్రం. మాది ఒక పెద్ద స్టోరీ అండి నిజంగా. ఇట్స్ డెస్టినీ అంటారు కదండి, రాత అంటారు కదా, కరెక్ట్, అదే ఇది అంతే. ఎక్కడో కలిసాం, యాక్చువల్లీ మేము తిరుపతిలో కలిసాం అన్నమాట. ఒక ఫ్యామిలీ వెడ్డింగ్కి కలిసాము, ఒకటే క్యాస్ట్ మేము. కాకపోతే తన ప్రొఫెషన్ వైజ్ వేరే, నాదేమో సాఫ్ట్వేర్, తనదేమో ఇండస్ట్రీ, క్వైట్ ఆపోజిట్. కాకపోతే స్టార్టింగ్లో అనుకున్నా నేను ఇది మనకి సెట్ కాదు అని. కాకపోతే తనతో పరిచయం ఏర్పడినాక నాకు అనిపించింది, హీస్ ఎ వెరీ బై హార్ట్, చూడడానికి తను అలా ఉన్నా కూడా, లుక్ అలా ఉన్నా కూడా బై హార్ట్ ఈజ్ వెరీ నైస్ అండి, ఈజ్ వెరీ సాఫ్ట్. చిన్న పిల్లల మనుషత్వం తనది. మనం ఎలా అయినా అని అలా మార్చుకోవచ్చు, మౌల్డ్ చేసుకోవచ్చు, మౌల్డ్ చేసుకోవచ్చు. ఆ ఒక్క నమ్మకం నుంచి నేను అనుకున్న నా లైఫ్ పార్ట్నర్ అనేది ఉంటే తనే ఉంటాడు అని ధైర్యం చేసిన నేను. రెస్ట్ ఈస్ హిస్టరీ. చాలా లైక్ దిస్, ఇట్స్ 25 ఇయర్స్
ట్వంటీ ఇయర్స్ ఆఫ్ మై మ్యారేజ్ లైఫ్. ఈ నవంబర్ 25th మాకు 20 ఇయర్స్ అవుతుంది మ్యారేజ్. ఈ 20 ఇయర్స్ ఎలా గడిచిందో నాకైతే తెలీదు, అసలు అలా గడిచిపోయింది. ఐ హ్యావ్ ఆల్ గుడ్ మెమొరీస్, చాలా ప్రపంచమే సూయించాడు ఆయన నాకు. నాకు అంత ఎక్స్పోజర్ లేదు, అంత లేదు, బట్ ఈ గేమ్ ఈ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. చాలా ఆయన వల్ల నేను నిజంగానే ఐ కుడ్ సీ ఇలా కూడా ఉంటుందా అనేసి. గ్రేట్. నిజానికి సినిమా వాళ్ళు అంటే భయపడతారు, పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే వాళ్ళని ప్రేమించాలన్నా వాళ్ళతో ఉండాలన్నా కూడా భయం వేస్తుంది. బట్ అందుకు భిన్నంగా మీరు ఒక సినిమా వ్యక్తిని ప్రేమించి అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ప్రేమ అని అనలేము కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. నేను అందరినీ ఒప్పించే చేసుకున్నాను, ఆ వాళ్ళ సైడ్ కూడా మా సైడ్ కూడా ఇద్దరికి ఒప్పించే పెద్దవాళ్ళు అంగీకారంతోనే చేసుకున్నాం. తను ఒప్పుకోలేదు, నేను ఒప్పుకున్నా తను ఒప్పుకోలేదు. ఎందుకని? తనకు అలా తీసుకెళ్ళాను నేను. చాలా మంది ఆయన చాలా మంది మ్యారేజెస్కి చేయిస్తాడు, అట్లా వేరే వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చే పర్సన్. నేను ఒకరి అమ్మాయిని తీసుకొచ్చి అలా తీసుకెళ్ళిపోయి మ్యారేజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు అని మా ఇంటికి వచ్చి తను అందరినీ కన్విన్స్ చేశాడు. వాళ్ళ ఇంట్లో అందరికీ చెప్పి తీసుకెళ్ళాను అని అన్ని. గ్రేట్. అండ్ ఇట్ వాస్ లైక్ ఒక నాకు ఒక స్టేటస్ ఇచ్చాడు, అంత మాత్రం చెప్పగలుగుతాను. నాకు మీ వాళ్ళు చెప్పగానే ఏమన్నారండి ఇంట్లో? ఎవరు ఒప్పుకోలేదండి. ఒప్పుకోలేదు, ఒప్పుకోలేదు. దే ఆల్వే డెడ్ అగెనిస్ట్ మీ. ఫైటింగ్స్ ఏమన్నా అయ్యాయి ఇంట్లో? అయ్యాయి, గొడవలు. యా యా, మెయిన్ మా అన్న నాన్న ఇద్దరు ఒప్పుకోలేదు. మా వదిన మా తమ్ముడు ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు ఈ విషయంలో. మమ్మీ? మాకు మమ్మీ లేదండి. అయితే ఏ ఇయర్ అయితే మా మమ్మీ చనిపోయిందో తను ఆల్మోస్ట్ నా కోసం వెయిట్ చేసి మా మమ్మీ చనిపోయినాక చేసుకున్నాడు అన్నమాట. ఓ, తను వెయిట్ చేశాడు నా కోసం, 3 ఇయర్స్ వెయిట్ చేశాడండి. అయితే లవ్ మ్యారేజ్ అప్పుడు ఇంకా ఇట్స్ లైక్ లవ్ కమ్ అరేంజ్ మ్యారేజ్ అంతే. నేను నమ్మాను ఆయన అంతే. గ్రేట్ కదా నిజంగా. సో అప్పటికే మీ అన్నయ్యకి మ్యారేజ్ అయిపోయింది, వాళ్ళు ఎవరు ఒప్పుకోలేదు. వదిన అంటే అన్నయ్య వాళ్ళ వైఫే కదా. వైఫ్, అమ్మ, మా తమ్ముడు ఇద్దరే సపోర్ట్ చేస్తారు నాకు. మై గ్రేట్ సపోర్ట్. నా యంగర్ బ్రదర్ ఉంటాడు ఆస్ట్రేలియాలో, తను మా వదిన ఇద్దరే సపోర్ట్ చేస్తారు. వాళ్ళు కూడా పాపం భయపడుకుంటా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఎలా ఒప్పించారు ఇంట్లో అన్న అంటే నాన్నగారు మెయిన్ కదా? అవును, తనే ఒప్పించాడు. నర్సింగ్ గారే ఒప్పించారు. అవునా? అవును, తనే వచ్చి బతిమలాడి సిస్టమేటిక్ అన్ని ప్రొసీజర్ ప్రకారంగా చేద్దామనేసి అంతా అలానే చేస్తారనమాట. నాకు ఏం ఇట్లా తక్కువ లేకుండా అన్ని చూసుకుని చేసుకున్నారనమాట. అవునా? మీరు బెంగళూరు అని విన్నాను నేను. అవును, అంటే నేటివ్ ఆఫ్ బెంగళూరు అండి, లేకపోతే జాబ్ పర్పస్? లేదండి, మా పేరెంట్స్ సెటిల్డ్ ఇన్ బెంగళూర్, కాకపోతే మాది ఆంధ్ర చిత్తూరు దగ్గర. ఓకే ఓకే. మీరు పుట్టింది పెరిగింది ఆల్ బెంగళూరు, బోర్న్ అండ్ బాటప్ బెంగళూరు. ఓకే. తర్వాత మ్యారేజ్, తర్వాత మ్యారేజ్ అయిపోయింది, మ్యారేజ్ తర్వాత పేరెంట్స్ అంత కన్విన్స్ అయ్యారా అండి? అవును, తన ఇప్పుడు ఎక్కువ మట్టుకు తననే ఇష్టపడతారు, ఎవరు నన్ను ఇష్టపడరు. రివర్స్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది, అలా చేసేసారు. తనని చేసుకున్న తర్వాత ఎప్పుడైనా అమ్మ అంటే నాన్నగారు వాళ్ళు వద్దన్నారు కదా, వాళ్ళు వద్దని చేసుకున్నాను అని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా మీకు? నన్ను ఇటు పక్క నాకు ఏ రోజు గుర్తు రాలేదు. గ్రేట్. నాకు నాకు అమ్మ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ నాకు ఏ రోజు ఇయ్యలే. నాకు తను చేసుకుంది కూడా నీకు అమ్మ నాన్న నేనే అని చెప్పి చేసుకున్నాడు. లాస్ట్ వరకు తను అలానే, లాస్ట్ మూమెంట్ వరకు కూడా తను నన్ను అలానే చూసుకున్నాడు. నా ఇంట్లో నాదే నడుస్తుంది, నా మాటే నడుస్తుంది. తను మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చేసారా అండి హైదరాబాద్కి? యా, డే వన్ ఫస్ట్ డే. ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఇక్కడే, ఎంత ఇంకెక్కడ లేదు. అవునా? ఓకే, దిస్ ఈస్ మై లైఫ్ అంతే. ఓకే. తనకి హెల్త్ స్పాయిల్ అవ్వడానికి రీజన్ ఏంటండి అసలు? లైఫ్ స్టైల్. వాళ్ళు పర్ డే 2 షూట్స్ 3 షూట్స్ తెస్తారు. ఒక ప్రాపర్ రొటీన్ లైఫ్ స్టైల్ అనేది ఉండదు. ఎప్పుడో తింటారు, ఎప్పుడో లేస్తారు, ఎప్పుడో పోతారు. తను స్ట్రెస్ ఎక్కువ తీసుకునేవాడు. లైఫ్ స్టైలే మెయిన్, లైఫ్ స్టైల్. ఓకే. బాగాలేదు అనే విషయం ఎప్పుడు, ఎన్ని ఇయర్స్ బ్యాక్ మీకు తెలిసింది అసలు? 5 ఇయర్స్ నుంచి నాకు తెలుసు. వి నో హి వాజ్ నాట్ ఓకే, బట్ మేనేజబుల్. మరి ఇంత ఇదిగా కాకుండా తను లాస్ట్ 1.5 ఇయర్ వరకు కూడా తను షూటింగ్ చేస్తూనే ఉండేవాడు. ఓ, 1.5 ఇయర్ నుంచి మానేశారు. ఖైదీ 150 చేశారు. సో
అదే ఇంత సడన్గా అయిపోతుంది అంటే తను అంత ఓకే అనుకునే లోపల హిస్ హెల్త్ వాజ్ వెరీ బ్యాడ్. అంటే తను ఒక లైఫ్ స్టైల్ నేను ఇది భయపడి ఎవరికైనా బాగాలేదంటే భయపడతారు. అలా ఒక సిస్టమాటిక్ రూట్కి వచ్చే లోపల ఇట్ వాజ్ ఆల్ లైక్ వెరీ లేట్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పటికే లేట్ అయింది. ఓకే, లాస్ట్లో బాగా ఇష్యూ అయిందండి అంటే అలా ఏం కిడ్నీస్ అంటే ప్రాబ్లం అయింది. తను మార్చ్లో తనకు బాగా లేకుండా అయింది. యా కరెక్ట్. ఇప్పుడు తనకు బీపీ ఫ్లక్చుయేషన్ వల్ల తనకు బాగా లేకుండా హీ వెంట్ కోమా. బట్ గాడ్స్ గ్రేస్ అప్పటికు లైక్ విత్ లాట్స్ ఆఫ్ బ్లెస్సింగ్ అది ఇది హీ వాజ్ ఓకే, వాజ్ బ్యాక్ టు నార్మల్. ఓకే, ఒక 1 వీక్ తర్వాత తను 248 hours ఉన్నింది వెంటిలేటర్ మీద. దెన్ హీ వాజ్ ఆల్ ఓకే. గ్రాడ్యువలీ చాలా పికప్ చేసుకుంటా వచ్చాము. అంతా ఇంకంతా ఓకే పర్వాలేదు అనుకునే టైంలో ఇలా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు కూడా ఇట్ వాజ్ నాట్ దాట్ బ్యాడ్. హిజ్ హెల్త్ వాజ్ డయాలిసిస్ అంటే ప్రతి ఒక్కరు డయాలిసిస్కి వెళ్తారు వస్తారు. బట్ హార్ట్ అటాక్ అని ఎప్పుడు అంటే సడన్ గా అంటే అక్కడ హాస్పిటల్ అడ్మిట్ అయ్యాక హార్ట్ అటాక్ వచ్చిందండి. డయాలిసిస్ కని వెళ్ళాం మేము హాస్పిటల్ అనే ఇలా అయింది. డయాలిసిస్ జరుగుతూ ఉన్న టైంలో డయాలిసిస్ అయిపోయినాక అప్పటికప్పుడు ఇమ్మీడియట్ గా అక్కడే ఇట్ వాస్ లైక్ ఫ్రమ్ డయాలిసిస్ టు ఎమర్జెన్సీ అంతే. వెంటనే డిక్లేర్ చేస్తారండి డాక్టర్స్? నెక్స్ట్ డే వెంట వెంటనే 2 attacks వచ్చేసింది. ఆహా, వెంట వెంటనే 2 attacks. తను ఎప్పుడండి ఋత్విక్ ఎప్పుడు తను పుట్టినది? 2002. ఏం చదువుతున్నారు మీరు? ఇప్పుడే డిగ్రీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది. ఓకే, ఐఆర్ఎ దుండిగల్ లో కాలేజ్. అక్కడ చదువుతున్నారా? ఓకే, మీరు ఒక చైల్డ్ ఆర్టిస్ట్ గా ఒక మూవీలో చేశారు కదా? ఏ మూవీ? 100% లో. ఓకే ఓకే, నాగచైతన్య మూవీ. ఆ నాగచైతన్య మూవీ. ఆ పిల్లల్లో మీరు కూడా ఉన్నారా? ఓకే, మళ్ళీ ఎందుకు తర్వాత చేయలేదు? 8 movies చేశారు. తిను 8 movies చేశారు. ఏమేమి చేశారు? 100% లవ్ ఒకటి, బావా, చిరుతే, ఒక తమిళ మూవీ, తమిళ మూవీ ఒకటి చేశారు చిరుతే అనేసి, బటర్ఫ్లై అని తనది ఒకటి. ఈయననే మెయిన్ లీడ్ రోల్ ఒక మూవీ చేశారు, కాకపోతే అది రిలీజ్ కాలేదు. ఓకే, ఇంకా అలా చేశారు ఆల్మోస్ట్. వి డోంట్ రిమెంబర్ మచ్ నేమ్స్ బట్ 8 movies చేశారు. మేము పెద్ద పట్టించుకోలేదు. ఇట్ వాస్ లైక్ వాళ్ళ డాడీకి ఉండే తను ఏదైనా చెయ్యాలి అని. ఓకే, మళ్ళీ ఎందుకు చేయలేదమ్మా మీరు? నాకు స్టడీస్ మీద ఇంకా ఫోకస్ చేయాలనుకున్నాను, ఇండస్ట్రీ మీద. అసలు లేదు. అవునా? ఎందుకు? డాడీ లైఫ్ స్టైల్, డాడీ సరిగా టైమింగ్స్ కి తినకపోవటం, ఇంటికి రాకపోవటం, అవే రీజనా? ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది కొంచెం. అంతేనా? అంత స్ట్రెస్ నాకు పడలే నాకు. మీరు కూడా ఎంకరేజ్ చేయలేదేమో అండి? నాకు కూడా ఇష్టం లేదు. అదే